జిల్లా బుజ్జరడిపాళెం కాగులపాడు జాతీయ రహదారిపై నెల్లూరు వైపు నుంచి వస్తున్న కూరగాయల వ్యాను ఓ ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ఎడ్ల బండిని తోలుతున్న కాగులపాడుకు చెందిన దాసరి మధుకి ఎద్దుకి తీవ్ర గాయాలయ్యాయి। అయితే వ్యాను డ్రైవర్ వ్యాన్తో పాటు అక్కడి నుంచి పరారయ్యాడు। ఇదే విధంగా ఈ మధ్య కాలంలో మధ్యమత్తులో ఓ యువకుడు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న యాచకుడిని గుద్దడంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు। జాతీయ రహదారిపై ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి। పోలీసులు స్పందించి వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు। ఊరు కాగులపాడు నిత్యం 10 బండ్లు ఉద్యోగం సాగిస్తా ఉంటాయి, ఏకదానం వస్తా ఉంటాయి। ఈ రోడ్డు మీద జాస్తి స్పీడ్ వచ్చే లారీలు పుట్టింది, కనీసం 5 గంటలు జరిగి ఉంటే కనీసం బుచ్చి చేస్తే కానీ సిబ్బంది కానీ ఫోన్ చేసి చెప్పినా కూడా తెలిపినా కూడా ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు లేరయ్యా। కనీసం ఏమన్నా లారీలకి వేసుకుని ఆదాయం వచ్చిన వస్తే పరిగిస్తారు, కనీసం ఇబ్బంది జరిగింది మనిషి హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఎద్దు బాలకున్నా కూడా వచ్చే ఏమన్నా ఏం జరిగింది అని విచారించే విచారించలేదు, కనీసం అట్టుందో పరిస్థితి మనిషి చచ్చిపోయినా కూడా ఒకటే తెలిపినా కూడా సంతోషం వచ్చే పరిస్థితి తెలియజేసి మీరు ఈ సమస్య కానీ ఉండే పరిస్థితి కానీ ప్రశ్నిస్తారని మీకు తెలుపుకుంటున్నాను।